గంజాయి మాఫియా లేకుండా చేస్తాం. కడాన పేదవాళ్ళకి ఇచ్చే రైస్ కూడా పేదవాళ్ళకి 2 రూపాయలకి ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు. దాన్ని కూడా మీకు చౌకగా 10 రూపాయలు ఇచ్చేసి 6 రూపాయలు 7 రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. నేను అందుకే చెప్తున్నా, ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళు కొంతమంది ఆ బియ్యం తినే అలవాటు లేదు కాబట్టి పోతే పోయిందని మీరు అనుకుంటున్నారు, కానీ కొంతమంది దుర్మార్గులు తయారవుతున్నారు. దీనిపైన కూడా ఆలోచిస్తున్నా, ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో, పేదవాళ్లకు న్యాయం జరుగుతుందో దానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎక్కడ చూసినా మాఫియాల రాజ్యంగా తయారైపోయింది, దోపిడీ రాజ్యంగా ముందుకు పోయారు. ఇవన్నీ ప్రక్షాళన చేయడానికి కొంత సమయం పడతా ఉంది. ఇంకో పక్కన చెత్త మీద పన్నేశారు, 83 లక్షల మెట్రిక్ టన్లు చెత్తంతా పేరకపోయింది. గ్రామాల్లో మీరు చూస్తే ఎక్కడికక్కడ చెత్తంతా రోడ్డు మీద వేసే పరిస్థితికి వచ్చారు. నేను అప్పట్లోనే దగ్గర దగ్గర 10,000-12,000 వేస్ట్ కాంపోస్ట్ అని షెడ్లు కట్టి అక్కడ ఎరువులు తయారు చేసి మళ్ళా పొలాలకు పంపించడం, సీసాలు ఇవన్నీ ఉంటే రీసైక్లింగ్ పంపించే ఏర్పాటు చేశాం. అవన్నీ మళ్ళీ పరిశుభ్రమైన గ్రామాలు చేస్తాం. ఎక్కడికక్కడ ఏ గ్రామం చూసినా ఒక పరిశుద్ధమైన గ్రామంగా క్లీన్ విలేజ్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు నీ గ్రామానికి వస్తే మెజారిటీ అంతా కూడా బీసీలే. ఎప్పుడు బీసీలంటే తెలుగుదేశం పార్టీ, ఇప్పుడే కాదు మొట్టమొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని ఆదరించింది ఇక్కడుండే బీసీలే. అందుకే నేను ఎన్నికల్లో కూడా చెప్పాను, బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పాం. చేతి వృత్తులున్నాయి, కుల వృత్తులున్నాయి, వ్యవసాయ పనులున్నాయి. చాలా మంది అయితే మిమ్మల్ని చూస్తే ఆ పనులన్నీ కూడా ఆధునీకరణలో మరుగైపోయి మీ జీవితాల్లో సమస్యలు వచ్చాయి. అందుకే మళ్ళీ మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ మనం చూస్తే బోయలున్నారు, వాళ్ళకి చాలా సమస్యలున్నాయి. అందుకే ఈసారి మీరు చూసినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా బోయ కులానికి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ. లక్ష్మీనారాయణ గారు ఒక పక్కన, కాలవ శ్రీనివాసులు గారు ఇంకొక పక్కన, పక్కన అనంతపూర్ గాని కర్నూలు గాని ఏదైతే కురబ కులస్తులకు ఇచ్చాం, ఎమ్మెల్యేగా మంత్రిగా జిల్లాలో కురబకి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ. పేదల పట్ల బీసీల పట్ల ఉండే సానుకూలత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క కులాన్ని పైకి తీసుకురావడానికి ఆలోచిస్తున్నాను. గీత కార్మికులు వాళ్ళంతా కూడా ఒకప్పుడు కళ్ళు గీసేవాళ్ళు, చిన్న చిన్న సారా అంగుళ్ళు పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు మొత్తం పోయినాయి. అందుకే రాష్ట్రంలో 10% మద్యం షాపులన్నీ గీత కార్మికులకే కేటాయిస్తున్నాను. అర్చకులు ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే అర్చకులందరికీ 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు జీతాలు పెంచాం. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులు పనిచేస్తారు, వాళ్ళకు 15,000 వచ్చేది, అది 25,000 రూపాయలు చేశాను. ధూప దీప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్థిక సహాయం 5,000 నుంచి 10,000 రూపాయలకు చేశాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తివేశాం, ఇల్లు కట్టుకుంటే 50,000 అదనంగా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇప్పుడే నేను వస్తా ఉంటే తమ్ముళ్ళందరూ కనపడ్డారు, ఏం తమ్ముళ్ళు